ఆన్ కనబడుతుంది. చెక్ చెక్. హలో చెప్పన్నా చెప్పన్నా. నాకేం తెలుసు నేనేం చేసినా, నాకేం తెలుసు అన్నా నేనేం చేసినా. సార్ జరగ అందరికీ దయచేసి క్రమశిక్షణ పాటించవలసిందిగా మన ఈరోజు అమీన్పూర్ గ్రామంలో మరి ఒక మంచి కార్యక్రమం మనం నిర్వహించుకుంటున్నాం. మరి దానికి గాను అధ్యక్షత వహించిన మన స్థానిక ఎమ్మెల్యే గూడెం మైపాలన్న గారికి మరియు దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు మంత్రివర్యులు మరి హరీష్ అన్న గారికి మరి మా జిల్లా పరిషత్ చైర్మన్ మంజుశ్రీ గారికి మరి అదేవిధంగా మా జిల్లా కలెక్టరు హనుమంతరావు గారికి మరి వాటర్ వర్క్స్ డెవలప్మెంట్ మరి ఎండి గారికి మా కార్పొరేషన్ చైర్మన్లు భారతీనగర్ రామచంద్రాపురం కార్పొరేటర్ల గారికి మరి మా వైస్ చైర్మన్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్ గారికి మరి మా నరసింహారెడ్డి టెంపుల్ చైర్మన్ గారికి ఎక్స్ఎమ్మెల్యే సత్యనారాయణ గారికి మరియు మిగతా వేదిక మీద ఉన్న పెద్దలకు మరి అదేవిధంగా మా మీడియా మిత్రులకు మరి అమీన్పూర్ గ్రామం పటాన్ చెరువు నియోజకవర్గం నుంచి వచ్చిన ముఖ్య నాయకులకు అందరికీ పేరు పేరున నాయకు నమస్కారాలు. మరి ఈరోజు మరి గత ఎన్నో ప్రభుత్వాలు చూసినాం. మరి టూ ఇయర్స్ బ్యాక్ మరి నేను మైపాలన్న గారు మరి ఇక్కడ ఫౌండేషన్ వేసినాం. మరి 2 సంవత్సరాలు జరగకముందే మళ్ళీ ప్రారంభోత్సవం చేసుకోవడం నిజంగా అమీన్పూర్ గ్రామ ప్రజల పట్టణ ప్రజల మరి అదృష్టంగా ఈరోజు భావిస్తున్నాను. గత ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, మరి ఫౌండేషన్ వేసి శంకుస్థాపన చేసినాక మరి ప్రభుత్వాలు మారిపోతుండే, మంత్రులు మారిపోదురు ముఖ్యమంత్రులు మారిపోదురు, కానీ అది ఎక్కడున్న గొంగడు అక్కడే ఉంటుండే. ఇవాళ పరిస్థితి లేదు. ఇలా తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మరి ఏ పని మొదలు పెట్టినా ఖచ్చితంగా టైం ప్రకారం చేయడంలో మరి ఇప్పటి వరకు దేశంలోనే అగ్రగామిగా ఉన్న రాష్ట్రం, మరి కమిట్మెంట్ ఉన్న రాష్ట్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రం. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు పటాన్ చెరువు నియోజకవర్గం చూసినట్టయితే అమీన్పూర్ అయితే మొత్తం రాష్ట్రంలోనే మరి ఒక అమీన్. ఇప్పుడు మన ఇంటిగ్రేట్ ఆఫీసు మున్సిపల్ అయిన మండలికి సంబంధించిన 10 ఎకరాల ల్యాండ్ను అలాట్మెంట్ కాపీ అన్నగారి చేతుల మీదుగా ఆర్డీఓ గారికి హ్యాండ్ ఓవర్ చేయవలసిందిగా నేను మనవి చేస్తా ఉన్నా. 10 ఎకరాల ల్యాండ్ అంటే ప్రజా అవసరాలకు 100 కోట్లు, 100 కోట్లు. అలాగే డంప్యాడు 10 ఎకరాల ల్యాండు మన మున్సిపల్ నుంచి గిట్ట 20 లక్షలు కంపౌండ్ వాళ్ళ గిట్ట శాంక్షన్ అయిందన్న మీ చేతుల మీదుగా ఈ గొప్ప కార్యక్రమాలు చేసినందుకు ధన్యవాదాలన్న. అలాగే మా ఎంపీటీసీ మాజీ ఓ చట్టిస్తారంటైనా స్వీకరించవలసిందిగా మనవి చేస్తా ఉన్నా స్వామి. అలాగే వైశ్య సంఘం సోదరులు ఇద్దరే రండి, ఇద్దరే రావాలి, ఎక్కువ రావద్దు ప్లీజ్.
ఇద్దరు రండి. నరసన్న పట్టుకో, తీసుకు పట్టుకో, అక్కడ ఇచ్చేయి. రండి బాబు, షాల్ వద్దు, మేమంటో తీసుకురండి, షాల్వా తీసుకురాకండి దయచేసి. ఇద్దరు రండి, అయిపోతుంది బాబు, తొందర. ఇద్దరు రండి, ఇద్దరు రండి దయచేసి. వీళ్ళకు కనకా పరమేశ్వరి టెంపుల్ కట్టిస్తామన్నా మీ చేతుల మీద ఇనాగ్రేషన్ చేస్తాం ఇప్పుడు. థ్యాంక్ యూ. నేను తర్వాత తీసుకుంటాను. ఎంపీ గారికి కాలప్ప గారు చెట్టుతో సత్కరిస్తా ఉన్నాడు, వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇప్పుడు మన పెద్దలు, రాష్ట్ర మంత్రివర్యులు, అన్నగారు మాట్లాడవలసిందిగా మనవి చేస్తా ఉన్నా. గౌరవ శాసనసభ్యులు మహిపాల్ రెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు, సోదరిమణి మంజుశ్రీ గారు, హనుమంతరావు గారు, వైస్ చైర్మన్ ప్రభాకర్ గారు, గౌరవ కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, సత్యనారాయణ మాజీ శాసనసభ్యులు, మీడియా మిత్రులు, అందరికీ నమస్కారం. కూర్చో. ఇది ప్రెస్ మీటే కదనే, పబ్లిక్ మీటింగ్ లాగా చేస్తాం మరి. ఓకే, చాలా సంతోషం. ఈరోజు పటాన్చెరు నియోజకవర్గంలో మహిపాల్ రెడ్డి గారు బహుశా ఎమ్మెల్యే అయినా గత 6 సంవత్సరాలుగా ప్రతిరోజు కలవరిచ్చే పని ఏంటంటే బీరంగూడ రోడ్డు. బహుశా నన్ను ఆయన కేటీఆర్ గారిని నన్ను 50 సార్లైనా అడిగి ఉంటాడు ఈ రోడ్డు బాగు చేయాలి, ఈ రోడ్డు చేస్తే మా పటాన్చెరు నియోజకవర్గ ప్రజలందరి కోరిక తీర్చినట్టు అవుతుందని. వాస్తవానికి ఆయన అడిగిన చాలా పనులు గత 5 సంవత్సరాల్లో చేశాం. పటాన్చెరు మార్కెటు రోడ్డు మీద ఉండేది, హైవే మీద. మాకు మంచి స్థలం ఇచ్చి ఒక మార్కెట్ యార్డ్ కట్టాలని వారు కోరితే 50 ఏళ్లుగా పరిష్కారం కానటువంటి పనిని ఒక మంచి మార్కెట్ యార్డ్ను పటాన్చెరులో ఏర్పాటు చేయడం జరిగింది. రెండవసారి వారు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు, గౌరవ ముఖ్యమంత్రి గారు పటాన్చెరు వచ్చినప్పుడు వారు అడిగిన ఒకే ఒక్క పని ముఖ్యమంత్రి గారిని బీరంగూడ రోడ్డు కావాలని. ఆ రోజు ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. మొన్న శాసనసభ సమావేశాలు జరిగేటప్పుడు మన మున్సిపల్ మంత్రి కేటీఆర్ గారు అడగగానే, వాస్తవానికి ఆర్థిక మాంద్యం ఉన్నా కూడా ఎమ్మెల్యే గారు ఇక్కడ ప్రజల యొక్క కోరికను దృష్టిలో పెట్టుకొని ఈ బీరంగూడ రోడ్డుకు 49 కోట్ల రూపాయలతో మంజూరు చేసి ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో ఈ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ఆ రోడ్డును త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ముఖ్యంగా పటాన్చెరు నియోజకవర్గ ప్రజల పక్షాన, అందరి పక్షాన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా ఈరోజు వాటర్ ట్యాంక్ జిఎల్ఎస్ఆర్ ఇనాగ్రేట్ చేసుకున్నాం. నాకు బాగా గుర్తు, తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు అమీన్పూర్లో ఒక సభకు వచ్చాం. అమీన్పూర్లో మీటింగ్ అయ్యేటప్పుడు జనం అంతా ఒకటే అడిగినారు, మాకేమొద్దు, మంచినీళ్ళు ఇస్తే చాలు అన్నారు. మాకేం అక్కర్లేదు, నీళ్లు లేక అమీన్పూర్ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, 2000 ఫీట్లు వేస్తే కూడా బోర్లు పట్టలేవు, మాకు నీళ్లు కావాలి అని అడిగారు. కానీ ఇవాళ నీళ్లు వచ్చినాయంటే తెలంగాణ రావడం వల్ల వచ్చినాయి, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం వల్ల వచ్చినాయి. 30 లక్షల లీటర్ల జిఎల్ఎస్ఆర్ను ఇవాళ అమీన్పూర్లో కట్టడం ద్వారా ఈ చుట్టూ 67 కాలనీలకు శాశ్వతంగా మంచినీళ్ల సమస్య పరిష్కారమైంది. ఒకటి కాదు, రెండు కాదు. అప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వమో తెలుగుదేశం గవర్నమెంట్ ఉంటే 50 లక్షలు ఇస్తాం, 1 కోటి రూపాయలు ఇస్తాం, ఒక చిన్న ఓఎస్ఎస్ఆర్, ఒక బోరింగ్, ఒక మోటార్ పెట్టే దానికో పెద్ద ఇనాగ్రేషన్, అది మళ్ళీ 15 రోజులు పనిచేస్తే 15 రోజులు పనిచేయదు. కానీ ఈరోజు 61 కోట్ల రూపాయలతోని ఈ జిఎల్ఎస్ఆర్ నిర్మాణం చేసి 67 కాలనీలకు శాశ్వతంగా మంచినీళ్ల పరిష్కారం చేయడం జరిగింది. అప్పుడు ఎప్పుడన్నా నీళ్ళు ఇస్తే 3 రోజులకు 5 రోజులకు నల్లొచ్చేది, ఆ 3 రోజులకు నల్ల అవకాశం లేనే లేదు. త్వరలోనే పేదలందరికీ కూడా తప్పకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి చాలా మంచి కార్యక్రమాలు రెండూ జరిగినాయి. మన మంత్రి గారు, కేటీఆర్ గారు కూడా ఒక అత్యవసరమైన సమావేశం ఉండి వారు ఈరోజు రాలేకపోయినప్పటికీ కూడా మరి వారు
ఈరోజు అడగగానే ఈ బీరంగూడ రోడ్ శాంక్షన్ చేయడం, మరి ట్యాంకు ప్రారంభోత్సవం చేసుకోవడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు కూడా మహిపాల్ రెడ్డి గారు కోరినట్టు తప్పకుండా ఈ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా రాబోయే రోజుల్లో అభివృద్ధి చేసుకుంటామని. అట్లనే ఇక్కడ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కూడా ఒకటి అవసరం ఉంది. నిజానికి ముఖ్యమంత్రి గారు కొత్త రెవెన్యూ పాలసీని కూడా దేబోతా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ నుంచి సంగారెడ్డి దాకా పోవాలంటే ఇబ్బంది అవుతా ఉంది చిన్న చిన్న రిజిస్ట్రేషన్లకు. సో కొత్త రెవెన్యూ పాలసీ వస్తే ఎక్కడ దక్కడనే మనకు ప్రతి మండలాల్లో కూడా రిజిస్ట్రేషన్ అయ్యేటువంటి అవకాశం వస్తుంది. ఆ సమస్య కూడా త్వరలోనే పరిష్కారం చేసుకుంటామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి అమీన్పూర్ అక్కా చెల్లెలకు మరి ఇంటింటికి త్రాగునీరు సరఫరా చేసే ఈ 61 కోట్ల రూపాయల జిఎల్ఎస్ఆర్ ప్రారంభోత్సవం చేసుకున్న సందర్భంగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. ఇప్పుడు అమీన్పూర్ మహిళా సమాఖ్య వాళ్ళు చిన్న మెమోంటో ఇస్తారంటన్నా, స్వీకరించవలసిందిగా మనం చేస్తా ఉన్నాం.